राष्ट्र मुख्यमंत्री అంటే ఏం రాజ్యాంగం కావాలనుకుంటాడు? కల్వకుట్ట రాజ్యాంగం కావాలనుకుంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి సచివాలయానికి ఓదు, మంత్రులు ఎమ్మెల్యేలు సచివాలయానికి ఓదు, అసలు సచివాలయమే ఉండదు. గడిలు కట్టుకోవాలి, ఫామ్ హౌస్ నిర్మించుకోవాలి. నేను రాజును కాదు ముఖ్యమంత్రి అనుకుంటలేను, ముఖ్యమంత్రి నేను రారాజును అనుకుంటుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి. నాకంటే మించినోడు ఎవడు అనుకుంటుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి? అసలు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నాకు వద్దే వద్దు, నేనే రాజ్యాంగాన్ని రాస్తా, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాస్తా. దీన్ని దే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలందరూ కూడా దీన్నే పాటించాలని చెప్పి చెప్పేటువంటి నీచ స్థాయికి దిగినటువంటి ఒక నీచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉండాలని కనీసం ఇంత స్పందిస్తే ఇంకా నువ్వు మాట్లాడవా? అంటే ఇంకా దాన్ని సమర్థించుకున్నట్టుగా ఇంకా నువ్వు నీ నియంత పాలన భరించాలా మేము, నీ కుటుంబ పాలన భరించాలా మేము? నేనే దోసుకోవాలి, నేనే దాచుకోవాలి. బంపర్ ఆఫర్ ఇది, ఎవరు దోసుకోవద్దు, దోసుకోవద్దు అని ఎవడు అనద్దు. నా అవినీతిని ఎవరు ప్రశ్నించద్దు, ప్రజల గురించి ఎవరు ఆలోచించద్దు, నా కుటుంబ పాలన గురించి ఎవరు ప్రశ్నించద్దు. ఇది కల్వకుంట్ల రాజ్యాంగం. ఇచ్చిన హామీని ఏది కూడా నిలబెట్టుకోను. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి 3 చెరువులు నీళ్లు తాగిస్తా, దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇంత సమాజం జీలు చేస్తా, నేను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా, నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఇయ్యా మోసం చేస్తా, నిరుద్యోగ భృతి ఇయ్యా, రుణమాఫీ అయ్యా, ఇండ్లు కట్టా, అంబేద్కర్ గారి విగ్రహం పెడతా అన్న పెట్టా. కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తుంది కదా, భరించడానికి సిద్ధంగా లేము రాష్ట్ర ముఖ్యమంత్రి, గుర్తుంచుకో.